డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజును గత వారం రోజులుగా వారసత్వాలుగా నిర్వహిస్తున్నామని అడబాల ట్రస్ట్ చైర్మన్ అడబాల రత్నప్రసాద్ తెలిపారు. రమణయపేటలో అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అడబాల రత్నప్రసాద్ మాట్లాడుతూ, ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజును గత వారం రోజులుగా వారోత్సవాలుగా నిర్వహిస్తున్నామని అన్నారు. పవన్ కళ్యాణ్ అభిమాని దిలీప్ కుమార్ మాట్లాడుతూ, రాజకీయ సాధికారత దక్కాలనే సంకల్పంతో అందరివాడిగా ముందుకు సాగుతున్నారని అన్నారు. సమాజంలో ఏదో మార్పు తీసుకురావాలనే తపనతో పనిచేస్తున్నారని అన్నారు. ఆయన ఆలోచనలు ఆశయాలు చాలా ఉన్నతమైనవని అన్నారు. రేపటి యువత బంగారు భవిష్యత్తుకు బాటలు వేసేందుకు పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని అందరూ బలపరచాలని దిలీప్ కుమార్ తెలిపారు. అనంతరం దిలీప్ కుమార్ సౌజన్యంతో వృద్ధులకు నూతన వస్త్రాలు, విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అడబాల రత్నప్రసాద్ ఆధ్వర్యంలో దిలీప్ కుమార్ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్ నాయుడు, రాజా, సానా సతీష్, ఎస్ఎస్ శ్రీనగేష్, చింతపల్లి సుబ్బారావు, ఎస్కే వల్లి భాష, అడబాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అందరికి నమస్కారాలు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, అంటే మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పంచాయతీ శాఖ మంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా మించిమించి వారం రోజులు మట్టు కూడా సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మన పోలీస్ శాఖ ఉద్యోగి అయిన దిలీప్ కుమార్ గారు మీ అందరికి నూతన వస్త్రాలు అడగడంతో పాటు స్వీట్స్ కూడా పంచిపెడుతున్నారు. అదేవిధంగా భోజన వస్తువు కూడా మీ అందరికీ ఇచ్చి ఎంతో ఘనంగా చేయాలని భావంతో ఆయన ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. గతంలో పవన్ కళ్యాణ్ పిఠాపురంలో నెగ్గితే కూడా అందరికీ శారీస్ ఇస్తా అని చెప్పేసి ఇక్కడ అందరు కూడా చేయలు పంచిపెట్టారట. అలాగ ఒక అంత భక్తి వీరాభిమానైన దిలీప్ కుమార్ మన అందరూ ఒకసారి గట్టిగా తప్పులు కొట్టి అది మన గొప్పదనం కాదు, అది ఆయన గొప్పదనమే. ఆయన లేకపోతే కనుక ఇన్ని సేవా కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఆలోచన రుచి ఉండదు కాదేమో నాకు కూడా. మన ఉద్యమం మంది, మన అమ్మ నాన్న భార్య పిల్లలు, ఇంకా మన ఇంటి ఇండివిజువల్ లైఫ్లో మనం పడిపోతాం. కానీ ఆయన ఉండి పార్టీ పెట్టి ఆ ప్రజలందరికీ ఒక మంచి బ్రాండ్ అంబాసిడర్గా, ఒక మోటివేషన్గా ఆయన స్పీచ్ అన్నా ఆయన సేవ అన్నా, ఆయన కళాకారుడే కావచ్చు కానీ ఆయనలో ఉన్న కళ అనేది ఒక యోధుల్లాగా ఒక ఇంకా ఆయనకి గెలుపడం సహజం లేదు, పని లేదు. ఆయన పోరాడుతున్నాడు గెలిచాడు. ఆయన ఇంకా గెలవాలి, సీఎం స్థాయిగా చూడాలని మనందరి కోరిక. ఆయన సీఎం కూడా అవుతాడు, అవ్వాలి. అవి ఇంకా ఎన్నో ప్రజలకి మంచి సేవలు చేయాలని ఈ సభాపూర్వకంగా నేను కోరుకుంటున్నాను.